రాష్ట్రం మొత్తం నివ్వెరపోయే హత్య ఒక మాజీ మంత్రి అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ప్రస్తుత ముఖ్యమంత్రి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని కూడా కలిచివేసింది. స్వయాన సొంత కుటుంబంలో తండ్రితో సమానమైనటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య పాత్రలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డి వైపే సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టినాక మరి నివ్వెరపోయే వాస్తవాలన్నింటినీ కూడా విత్ ఎవిడెన్సెస్తో బయటపడతా ఉన్నాయంటే దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆ రోజు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని రాత్రి 3 గంటలకి చిత్రహింసలు చేసి చంపటమే కాకుండా తప్పుడు డెత్ డిక్లరేషన్ లెటర్ రాపిచ్చారు ఆయన చేతి రైటింగ్ చేత. అంటే ఎంత క్రూరంగా ఆయన్ని చంపి గుండెల మీద గుద్ది గొడ్డలతో నరికి కొన ఊపిరితో ఉన్న ఆయన చేత తప్పుడు డిక్లరేషన్ పెట్టించి ఆయన్ని బాత్రూంలో తీసుకెళ్ళి హత్య చేసి మళ్ళా రాత్రి 1 గంట దగ్గర నుంచి 6 గంటల వరకు నరమేధం వివేకానంద రెడ్డి గారిని సొంత ఇంటిలో హత్య చేసిన విషయం ఇవాళ సిబిఐ నివ్వెరపోయే ఎవిడెన్సెస్ బయట పెడితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతలా? ఆ రోజేమో సానుభూతి కోసం ముఖ్యమంత్రి అవడం కోసం అధికార పార్టీ పక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవాస్తవాలు పెట్టి ఇప్పుడు నివ్వెరపోయినటువంటి వాస్తవాలన్నీ బయటకు వచ్చినాక ఎందుకు నువ్వు ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు? 3 గంటలకి ఆయన హత్య అయిపోయిన తర్వాత 3 గంటల నుంచి భారతీ రెడ్డి గారి పిఏ నవీన్కి ఏ విధంగా మాట్లాడారు, ఎన్ని కాల్స్ వెళ్ళి మొత్తం కూడా రికార్డులతో బయట పెడితే ఆయన వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేదని పెద్దిరెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? పిఏకి ఫోన్ చేయటం సహజం. అంటే అర్ధరాత్రి 3 గంటలకి బెడ్రూమ్లో భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి బెడ్రూమ్లో పిఏ ఫోన్ ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఫోను ఎందుకు అర్ధరాత్రి 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి ఉంటుందా? ఇది ఎక్కడన్నా సహజంగా అబద్ధాలు చెప్పిన అతికేటట్టు ఉండాలా? దానికి ఆ రోజు జరిగినటువంటి హత్య జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు లోటస్ పాండ్లో ఉన్నారు, హైదరాబాద్ లోటస్ పాండ్లో, ఇంకా తాడేపల్లి రాల. వాళ్ళ పిఏలు ఆ రోజున ఆయన ఇంట్లో లోటస్ పాండ్లో లేరు. సిబిఐ ఎంక్వైరీలో కూడా అది బయటకు వచ్చింది. అంటే వీళ్ళు వాళ్ళ పేరు మీద ఉన్న ఫోన్లను వాడి